హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసర్ జ్యోతి వ్లాగ్స్ ఈ అందరికీ ఉపయోగపడే ఒక మంచి అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానమాట ఆ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఏం ఆర్డర్ పెట్టానో చూద్దామండి ఈ రోజుల్లో అందరికీ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఎవ్వరి ఇంట్లో పెట్టినా డజన్ డజన్లు ఉంటాయండి అల్యూమినియం పత్రలు అయితే అంతెందుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్లేట్లు స్పూన్లు గ్లాసులు తప్ప మిగతా మొత్తం అల్యూమినియం పాత్రలు సెట్లు చెట్లు ఉంటాయి అనమాట అల్యూమినియం ఏంటంటే ఒక పాయిజన్ లాగండి మన బాడీలోకి స్లో స్లోగా స్లో స్లోగా ఇంజెక్ట్ అవుతుందనమాట దానివల్ల అన్నీ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాగే మనిషి స్ట్రాంగ్గా కూడా ఉండడం అనమాట ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినట్టే లెక్క అనమాట ఇంకేం పని చేయలేరు అందుకని అల్యూమినియం పాత్రలు కొంచెం తగ్గించండి అలానే నాన్స్టిక్ ప్యాన్స్ తీసుకొని అన్నీ అవి తీసుకోవద్దండి స్టిక్ కూడా తీసుకోవద్దు స్టిక్ అల్యూమినియం ఇవి రెండు తప్ప మిగతాయి కొంచెం బెస్టే అనమాట స్టీలు ఐరన్ ఇత్తడి కంచు ఇలాంటి వాటర్లు చేసుకోండి అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ మట్టి పాత్రలు అనమాట ఈ అల్యూమినియము అట్లాగే నాన్ స్టిక్ ఇవి రెండు తప్ప మిగతా అన్నిట్లో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు నాన్ స్టిక్ తీసుకోవాలి అంటే ఒక సెట్ తీసుకోవాలంటే త్రీ థౌజండ్ లేనిదే ఒక సెట్ రాదండి అదే మనకి త్రీ థౌజండ్ పెడితే ఒక మంచి పార్ట్ వస్తుంది అనమాట కంచులో అంటే ఒక మంచి కుండ లాంటిది వస్తుంది కంచు పాత్ర అందుకని మీరు దానికి పెట్టే మనీ ఏదు దీనికే పెట్టి తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట నేనైతే ఇప్పుడు స్పూన్స్ అండి చూడండి సిక్స్ స్పూన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను ఈ సిక్స్ స్పూన్స్ కలిసి సెవెన్ థర్టీ రూపీస్ అయితే పడిందండి నాకు స్పూన్స్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే కంచు పాత్రలు కానీ ఇత్తడి కానీ కొంచెం కాస్టే ఉంటాయండి కానీ మనం ఒకసారి తీసుకున్నామంటే మనకి లైఫ్ టైం వస్తాయి అనమాట ఇవి లైఫ్ టైమే కాదు తరతరాలు కూడా వస్తాయి అనమాట ఇలాంటి వస్తువులు ఏవైనా ఉంటే స్పూన్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి బాగున్నాయి కాకపోతే మనం వాడేకుంది మనం రాగి వస్తువులు వాడతాం కదా వాడేకుంది అవి కొంచెం బ్లాక్ అయిపోతాయి కదా ఇవి కూడా అలా అయిపోతాయండి మనం లెమన్తో కానీ చింతపండుతో కానీ పితాంబరితో కానీ మనం క్లీన్ చేసుకున్నామంటే ఇప్పుడు ఎలా ఉన్నాయో యాసిటీస్గా అలాగే వచ్చేస్తాయి అనమాట మీరు అనొచ్చు అందరు ఇంత ఇంత కాస్ట్ పెట్టి తీసుకోలేరు కదా అని నేను కూడా తీసుకోలేనండి కాకపోతే మనం అప్పుడొకటి అప్పుడొకటి చిన్న చిన్న సేవింగ్స్ లాగా మనం చేసుకుంటాం కదా ఇంట్లో ఆ సేవింగ్స్ కలుపుకొని అప్పుడొకటి అప్పుడొకటి మనకు కావాల్సిన వంట పాత్రలన్నీ తీసుకోవాలన్నమాట అలా తీసుకొని వీటిల్లో మనం కుక్ చేసుకొని తింటే మన హెల్త్ని ఒక కాపాడుతుంది అనమాట ఈ సెట్ అయితే ఫోర్ గ్లాసెస్ ఒక సెట్ అండి టూ బౌల్స్ ఒక సెట్ టూ సెట్స్ అనమాట టూ సెట్స్ కలిసి ఒకే దాంట్లో ప్యాక్ చేసి పంపించారనమాట యాక్చువల్గా ఈ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దగా కనిపించాయన్నమాట నాకు ఇమేజ్లో చూసినప్పుడు ఫుడ్ వండుకోవచ్చులే అంటే రైస్ టూ గ్లాసెస్ అట్లా ఉండొచ్చులే అనుకున్నాను కానీ ఇంటికి వచ్చేసరికి అవి చిన్న చిన్న బౌల్స్ ఇంకేం చేస్తాం చేసేది ఏం లేదు క్యూట్గా ఉన్నాయి కదా అని ఉంచేసుకున్నాను నేనైతే ఈ ఫోర్ గ్లాసెస్ టూ బౌల్స్ కలిపి మూడు వేల ఏడు వందల రూపాయలు పడిందండి చిన్న చిన్న బౌల్స్ అయితే మనకి దేవుడికి ప్రసాదం పెట్టడానికి కానీ మనం ఏదైనా పాయసం తినడానికి కానీ చాలా బాగుంటాయి గ్లాసెస్ అయితే చుట్టూ డిజైన్ చాలా బాగుంది అనమాట గ్లాసెస్కి అలాగే గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ వెయిట్ బాగున్నాయి అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఇంకొక సెట్ ఏంటంటే ప్లేట్స్ అండి ఫుడ్ తినడానికి ప్లేట్స్ అనమాట గ్లాసెస్ బౌల్స్ స్పూన్స్ డిజైన్ మేము ఏదైతే ఆర్డర్ పెట్టాము అయ్యే వచ్చాయి కానీ ప్లేట్స్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ప్యాకింగ్ అయితే బాగానే చేశాడు డిజైన్ ఏదైతే మేము పెట్టామో మేము పెట్టిన డి డిజైన్ కాకుండా వాడికి నచ్చిన డిజైన్ పంపించాడు అనమాట దీని డిజైన్ కూడా అనకూడదు ప్లెయిన్ ప్లేట్లు పంపించాడు అనమాట అవి ప్లేట్లు కూడా కాదు మూతలు అనమాట మనము పాత్రల మీద మూత వేసుకుంటాం కదా ఆ మూతలు అయితే పంపించాడు అట్లాగే మిడిల్లో ఎత్తుగుందనమాట మనం అన్నం పెడితే చుట్టూ పారిపోతుంది అనమాట అన్నం అయితే అట్లా ఉందనమాట అసలు చుట్టూ ఎత్తుగా ఉండాలి ప్లేట్ అంటే అట్లా కూడా లేదు నాకైతే అస్సలు నచ్చలేదు వాపస్ పెట్టేద్దాము అని ఇంకా వంద సార్లు అటు ఇటు తిప్పి చూసినా కూడా నాకు నచ్చలేదండి ఈ రెండు ప్లేట్లు కలిపి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ పడింది అందుకనేసి మేము ఎక్స్చేంజ్ పెట్టుకుందాము అనేసి ఎక్స్చేంజ్ పెట్టాను నేనైతే ఐ హోప్ నేను ఆర్డర్ పెట్టిన ఈ కంచు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చాయని అనుకున్నాను అనుకుంటున్నాను వీటిల్లో మీకు ఏ నచ్చాయో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్